हमारे सब भक्तगण आए हैं आंध्र प्रदेश से का स्वागत है। सब लोग उनका हाथ ऊपर करके स्वागत कीजिए। हरि बोल बोले, हरि बोल, हरि बोल। थैंक यू फॉर कमिंग फॉर द सेरेमनी ऑफ द लॉर्ड। ये स्वागत है। सो वी विल डू सम कीर्तन फॉर वेलकमिंग देम लिटिल बिट टिल द गाड़ी इज कमिंग। Hare Krishna, Krishna Krishna, Hare Hare. स्वामी है जगन्नाथ। वो जगन्नाथ नीलाचल में नित्य वास करते हैं। और यू आर सीइंग हियर इज द पंच तत्व, द पंच फाइव फॉर्म्स ऑफ कृष्णा इन कलियुगा। इन इंग्लिश और हिंदी यू अंडरस्टैंड? इंग्लिश, तेलुगु। तो अशोक जी, तो कृष्णा इज एक तत्व, बट कृष्णा हैज बिकम फाइव, पांच स्वरूप come in five forms in Kali Yuga. Swamiji ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు ఐదు తత్వాలతో కలియుగంలో అవతరించారని. ఐదు అవతారాలు ఏమంటే మహావిష్ణువు అవతారం వచ్చి అద్వైతాచార్య మొదటిది. ఇటు పక్క మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూసారు అనుకోండి, ఫస్ట్ విగ్రహం కనిపిస్తుంది కదా మీకు, అద్వైతాచార్య, అది మహావిష్ణువు అవతారం. రెండవది వచ్చి నిత్యానంద ప్రభు, అది బలరామ అవతారం.
మధ్యలో ఉండేది చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు వచ్చి రాధాకృష్ణ ఇద్దరు కలిసిన అవతారం రాధాకృష్ణుడు. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చైతన్య మహాప్రభుకి లెఫ్ట్ సైడ్ చూసానుకోండి, అది వచ్చి గదాధర పండిత్. గదాధర పండిత్ అంటే రాధా రాధారాణి స్వయం అవతారం గదాధర పండిత్. దాని గదాధర పండిట్ పక్కన ఉండేది శ్రీవాస్ ఠాకూర్. శ్రీవాస్ ఠాకూర్ అంటే ఆయన స్వయంగా నారద ముని అవతారం. సో ఈ విధంగా పంచతత్వం అవతారం ఈ కలియుగంలో 500 సంవత్సరాల క్రితం నవద్వీప్లో జరిగింది. అంటే ఇది చాలా గుప్త రహస్యంగా ఉండింది, చాలా మందికి తెలియదు ఈ విషయము. మన పురాణాలు శాస్త్రాల నుంచి మన స్వామీజీ దాని గురించి చెప్తున్నారు. మీరు పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపాస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. ఇన్ కలియుగ ఇన్ సత్యయుగ కృష్ణ కమ్స్ ఇన్ వైట్ కలర్ టు ఎస్టాబ్లిష్ ద యుగ ధర్మ ఆఫ్ ధ్యాన మార్గ్. సత్యయుగంలో కృష్ణుడు అవతరించేది తెల్లటి వర్ణంతో, తెల్లటి వర్ణంలో. సత్యయుగంలో 4 యుగాలు కదా, సత్యయుగము దాని తర్వాత త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం అని. సత్యయుగంలో కృష్ణుడు తెల్లటి వర్ణము అంటే శరీరం కొద్దిగా తెల్లగా ఉంటుంది అనమాట, ఆ అవతారం తెస్తారు. ఆ యుగంలో ధ్యాన మార్గం, ధ్యాన మార్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆ యుగ ధర్మం. పీపుల్ లీవ్ ఫర్ 1 lakh years ఇన్ సత్యయుగ, సో దే కెన్ డూ మెడిటేషన్ వెరీ ఈజీలీ. ధ్యాన మార్గం ఇస్ వెరీ ఈజీ ఇన్ సత్యయుగ. బట్ వెన్ త్రేతాయుగ కమ్స్ people they decrease their duration of life for 10,000 years. So in 10,000 years you cannot do dhyan properly. So the yuga dharma of treta yuga is yagya mark. The people shuk and shrava, Lord Krishna appears as yagya pati and he teaches yagya mark, yagya dharma in treta yuga. Satyayugamlo manishi ki aayu 1 lakh 1 lakh samvatsaralu. సత్యయుగంలో ఆ యుగంలో అందరూ 1 lakh samvatsaralu బతికేవారు. ఆ యుగ ధర్మం స్వామీజీ చెప్పినట్టు ధ్యాన మార్గం అంటే ధ్యానం చేసే తపస్సు చేసే శక్తి, తపస్సు చేసే ఆయు ఉండింది. దాని తదనంతరం త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆయు 1 lakh samvatsaral నుంచి 10,000 సంవత్సరాలు తగ్గిపోయింది. సత్యయుగం నుంచి త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆయు మనిషి యొక్క ఆయు 1 lakh samvatsaral నుంచి 10,000 సంవత్సరాలు తగ్గిపోయింది. ఆయు తగ్గిపోయేటప్పటికి ధ్యానం చేసే శక్తి అంటే తపస్సు చేసే శక్తి కానీ తపస్సు చేసే ఆయు కానీ లేదు. అందుకు యజ్ఞం అనేది 2వ ధర్మంగా త్రేతాయుగంలో, అది యజ్ఞంని ఎక్కువ పాటించేవారి. But when Dwapar Yuga comes, the people become even less age. They only live for 1,000 years. So in Dwapar Yuga, Lord Krishna comes in the Shama Varna and he establishes the Archan Marg, Mandir Puja, Archan Vidhi, Archa Vigraha. And everybody worships the Lord in the temple, because in the temple, you don't have to perform long yagyas. Like in Treta Yuga, you can have darshan and you can quickly get the benefit. Satyayugamlo tellati varnamto Krishnudu janmistarani chepparu. Dan tarvata Treta Yugamlo erupu varnamu. Dwapara Yugam vachinappudiki shyama varnamu. Krishnudu Dwapara Yugamlo kada puttindi. Mee anta telustarandi Dwapara Yugamlo Krishnudu janminchadamu shyama varnamto undadamu. Satyayugamlo 1 lakh samvatsaralu ayu aithe త్రేతాయుగం వచ్చేటప్పటికి 10,000 సంవత్సరాలు
ద్వాపర యుగం స్టార్ట్ అయ్యేటప్పటికి 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయు లేదు, 10,000 సంవత్సరాల నుంచి మళ్ళీ తగ్గిపోతుంది ఆయు, 1000 సంవత్సరాలు అయిపోతుంది. ఈ యుగం వచ్చేటప్పటికి యజ్ఞం చేసే శక్తి కూడా లేదు ఎవరికి. కాబట్టి అర్చన ద్వారా భగవంతుని ప్రాప్తి పొందాలని చెప్పి ఎక్కువ గుళ్ళు, గుడికి వెళ్ళడము, గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడము, అర్చన ద్వారా దేవతలు మెప్పించడము, ఈ విధంగా యుగ ధర్మం స్టార్ట్ అయింది ద్వాపర యుగంలో. బట్ వెన్ కలియుగా కమ్స్ దెన్ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ అటైనింగ్ గాడ్ బికమ్ వెరీ వీక్, దుర్బల్. కలియుగేరా సబ మార్గ అత్యంత దుర్బల్, నామ సంకీర్తన హోయ్ పరమ ప్రబల్. ఇన్ కలియుగా ఎవ్రీ అదర్ పార్ట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్ అండ్ ఇట్ బికమ్స్ ఇంప్యూర్. ఈవెన్ ఇన్ ద టెంపుల్స్ ప్యూరిటీ కెనాట్ బి మెయింటైన్డ్. ఇన్ ద యజ్ఞస్ దెర్ ఆర్ నాట్ ప్రాపర్ పండితాస్, బ్రాహ్మణాస్ టు చాంట్ ద మంత్రాస్ అండ్ మెడిటేషన్ నో బడీ కెన్ పర్ఫార్మ్ ఫర్ లాంగ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో ఇన్ కలియుగా ద రాడ్ రివీల్స్ ద హైయెస్ట్ పాత్ విచ్ ఇస్ నామ సంకీర్తన. ఇట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ ఇన్ కలియుగ టు అటైన్ గాడ్. వాట్ ఎవర్ ఫల్ ఈస్ అచీవ్డ్ బై ధ్యాన్, బై యజ్ఞ, బై అర్చన, ఎవ్రీథింగ్ ఈస్ అటైన్ బై నామ సంకీర్తన. సింప్లీ బై నామ సంకీర్తన వన్ కెన్ అటైన్ ద సేమ్ రిజల్ట్. ఇది మీరు కొద్దిగా కేర్ఫుల్గా వినండి. 4 యుగాల్లో సత్యయుగంలో ఆయు 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో ఆయు 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో ఆయు 1,000 సంవత్సరాలు, కలియుగ ఆరంభం 100 సంవత్సరాల ఆయుతో మొదలైంది. సో కలియుగం వచ్చేటప్పటికి ఆయు 100 సంవత్సరాలు కాబట్టి కలియుగంలో మనకి సత్యయుగంలో ఉన్నంత ఆయు లేదు, తపస్సు చేసే శక్తి లేదు, ధ్యానం చేసే శక్తి లేదు. త్రేతాయుగంలో యజ్ఞం చేసే అంత తెలివితేటలు కానీ ఆ ఉచ్చారణ శక్తి లేదు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి మనకి హృదయంలో దేవుడి పట్ల అంత నిష్ఠ కానీ అంత ప్రేమ కానీ లేదు. అందుకు అర్చన ద్వారా కూడా దేవుణ్ణి మనం ప్రాప్తించలేము. అందుకు కలియుగ ధర్మం ఏమంటే నామ సంకీర్తన ద్వారే దేవుణ్ణి మెప్పించడం, నామ సంకీర్తన ద్వారే. ధ్యానం మార్గంలో కానీ, యజ్ఞ మార్గంలో కానీ, అర్చన ద్వారా కానీ దేవుణ్ణి మనం మెప్పించలేము. అందుకే భగవాను మెప్పించాలంటే కలియుగంలో కేవలం నామ సంకీర్తన ద్వారే మెప్పించగలము. ఇది ఈ కలియుగ యుగ ధర్మం. ఎందుకంటే మనకి ఆయు చాలా తక్కువ. ఈ కలియుగ ప్రారంభం 100 సంవత్సరాలు స్టార్ట్ అయింది, కలియుగం అంతమయ్యేటప్పటికి ఇంకా ఆయు చాలా తగ్గిపోతూ వస్తుంది. సో the nama sankirtana is the yuga dharma for kaliyuga, but until the lord teaches that, until the lord will come and teach nama sankirtana, we will not be able to do nama sankirtana, will not be able to perform nama sankirtana. To kali kaleira dharma nameira prachar taha lagi pita varna chaitanya avatar. That the Lord did not want to give instruction in Kali Yuga. He gave instruction in the Bhagavad Gita. Bhagavad Gita, the Lord gave instruction. Yajnanam japa yajnyosmi. Of all yajna, I am the japa yajna. Japa. Japa is a yajna. It is not ordinary activity. It is the highest yajna in Kali Yuga. The Tulsi Mala. You should, everybody has Tulsi Mala. Who has Tulsi Mala in the house? Those who don't have, please take from here. You got Tulsi Mala. Take it with you. The highest you can do yagya every day in your home. Every day. In the Tulsi Mala. And you hold the mala here. And you have to do japa yagya. Yagya naam japa yagya usmi. Of all yagya, I am the japa yagya.
And for Kali Yuga, we have the Maha Mantra, which is the all, including all the mantras in Kali Yuga. It is Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Will you all remember Maha Mantra? మీ అందరికి స్వామిజీ చెప్పిన మంత్రం గుర్తుందా అండి అందరికి? ఎవరైనా ఒక్కరు రిపీట్ చేయగలరా స్వామిజీ చెప్పిన మంత్రం? ఎవరో ఒకరు చెప్పండి. పురుష భక్త మాతాజీ కో ఆగే పురుష భక్త హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. కాకపోతే మహామంత్రంలో ఒకటి గుర్తుపెట్టుకోనండి, హరే రామ ముందు రాదు, ఫస్ట్ హరే కృష్ణతో స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ ఫైవ్ టైమ్స్ మాస్టర్ అండి, ఒకసారి అందరం కలిసి ఒక ఐదు సార్లు చాట్ చేద్దాం అండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, స్వామిజీ ఇంతకు ముందు ఈ మహామంత్రం చెప్పే ముందు మాట్లాడతారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు జప యజ్ఞం గురించి చాలా ఎక్కువ దాని గురించి ప్రాధాన్యత తీసి చెప్పారన్నమాట. ఆ విషయమై చైతన్య మహాప్రభువుగా కలియుగంలో ఈ యుగ ధర్మాన్ని స్థాపించడానికని సంకీర్తన యజ్ఞం యుగ ధర్మంగా కలియుగంలో స్థాపించడానికి ఆయన స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ సంకీర్తన యజ్ఞాన్ని మహామంత్రాన్ని మనందరికి ప్రసాదించారు. దీని ద్వారా దేవుణ్ణి మనం ప్రాప్తించవచ్చు అని చెప్పి ఈ సంకీర్తన యజ్ఞం ఈ 500 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఆపమే ఆచరిము ప్రభు జీవే రశిఖాయ్. The importance of the Kali Yuga avatar Gauranga or Chaitanya Mahaprabhu, he is in the center, you know, he's in the hand like that. His name is Gauranga Mahaprabhu, Chaitanya Mahaprabhu. He is so dayamay that he is teaching by his own example. For 24 years he stayed in Navadvip and for 24 years he stayed in Jagannath Puri. And he has taught Nama Sankirtan by his own example. That is why we can easily follow his example. Kali Yugamlo Chaitanya Mahaprabhu Swayanga Sri Krishna Bhagavanude 48 samvatsaralu paatu ee bhoomi paina ayana tana karyakramanni mugichi tana golokaniki vellipoyaru. 48 samvatsarallo 24 endlu Navadvip lo undi మిగతా 24 ఏండ్లు పూరిలో చాలా వరకు ఇక్కడే ఉండి ఈ జపయజ్ఞం ఆరంభించడానికి తనే స్వయంగా
సన్యాసం తీసుకుని ఈ సంకీర్తన యజ్ఞం ఎలా చేయాలి అని చెప్పి తనే ఒక ఎగ్జాంపుల్ లాగా ఆయన తన ఆచరణకు పెట్టి తను తన భూలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇది 500 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అండి. కృష్ణ ఇస్ బ్లాక్ ఇన్ కలర్, శ్యామ వర్ణ, శ్యామ సుందర, కృష్ణ ఇస్ శ్యామ వర్ణ. బట్ వెన్ కృష్ణ హ్యాస్ కమ్ ఇన్ కలియుగ హీస్ బికమ్ గౌర వర్ణ. సత్యయుగ ఇస్ వైట్, త్రేతాయుగ హీస్ రెడ్, ద్వాపర యుగ ఇస్ బ్లాక్, ఇన్ కలియుగ హీస్ గోల్డెన్ ఇన్ కలర్. గోల్డెన్ కలర్ హీ హెస్ కమ్ ఇన్ గౌర వర్ణ ఇన్ కలియుగ బై టేకింగ్ ద భావ్ ఆఫ్ రాధా. రాధా భావ్ యుక్త కాంతి కలేవర ఇస్ బికమ్ గౌర వర్ణ ఇన్ కలియుగ గోల్డెన్ ఇన్ కలర్. వేర్ జగన్నాథ్ కృష్ణ ఇస్ బ్లాక్ ఇన్ కలర్. త్రేతాయుగంలో భగవంతుడు అవతరించినప్పుడు తెలుపు వర్ణంతో అవతరించి, సత్యయుగంలో తెలుపు వర్ణంతో అవతరించి, త్రేతాయుగం వచ్చేటప్పటికి ఎరుపు వర్ణంతో భగవంతుడు అవతరించి, శ్రీకృష్ణ పరమాత్ముడుగా శ్యామ వర్ణంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు శ్యామ వర్ణంలో అవతరించిన పిదప కలియుగంలో తన స్వయంగా రాధారాణి భావంతో, రాధారాణి మీ అంతా తెలుసు కదా, రాధారాణి గోల్డెన్ అంటే బంగారు, సువర్ణ సువర్ణ బంగారు కాంతి గల శరీరం, ఆ బంగారు శరీరం దాల్చి తన చైతన్య మహాప్రభుగా కలియుగంలో అవతరించారు. అంటే 4 యుగానికి భగవంతుడు 4 రంగుల్లో అవతరించినట్లు. సో త్రేతాయుగం సత్యయుగంలో తెలుపు వర్ణము, త్రేతాయుగంలో ఎరుపు వర్ణము, ద్వాపర యుగంలో శ్యామ వర్ణం అంటే నలుపు వర్ణం, కృష్ణుడు నలుపు కదండి శ్యామ వర్ణం, కలియుగంలో చైతన్య మహాప్రభు సువర్ణ అంటే బంగారు వర్ణం, బంగారు శరీరంతో అవతరించారు. That is why we have given the name of the temple as Nithai Gaudiya Math. You must have read that name of the temple, Nithai Gaudiya Math. Because Nithai is the most merciful name of Balaram. Balaram is known as Balai. And he came in Kali Yuga as Nityananda Haladhara. His name became Nithai. Nithai. Nithai is the merciful name of Balaram. And Gaudiya means all the followers, all the bhaktas of Chaitanya Mahaprabhu, Gauranga Mahaprabhu, including all the devotees in the whole creation. It is Gaudiya. So Nithai Gaudiya Math means that the worshippers of the Kali Yuga avatar, Gaur Nithai, Nityananda Gauranga, and we are worshipping Lord Jagannath in the mood of Gauranga Mahaprabhu. ఈ మఠానికి నితాయి గౌడియ మఠ్, మీరు బయట బోర్డు చూస్తున్నారు కదా నితాయి గౌడియ మఠ్ అని రాసింది. నితాయి అనేది నిత్యానంద ప్రభు, మీకు ఇందా చెప్పానండి 2వ విగ్రహం నిత్యానంద అని రాసింది. అది స్వయంగా బలరామ అవతారం, కృష్ణ అవతారంలో బలరాముడుగా అవతరించిన అతనే నిత్యానంద ప్రభువుగా కలియుగంలో అవతరించి చైతన్య మహాప్రభుతో పాటు అవతరించి అతని పేరే నితాయి. నిత్యానంద అంటారు, నితాయి అంటారు. నితాయితో పాటు గౌడియ, గౌడియ మఠ్ ఎందుకన్నారంటే గౌరాంగ మహాప్రభు తను స్థాపించిన ఈ ఫాలోవర్స్ అందరూ దాని మన ఫాలో ఈ స్థాపన చేసినటువంటి ఆశ్రమ పద్ధతి వీటన్నిటిని గౌడియ మఠ్ అంటారు. సో అందుకు దీనికి గౌడియ, గౌడియ సాంప్రదాయం. స్వామీజీ తర్వాత 4 సాంప్రదాయాలు మీకు చెప్తారు, మీకు అందులో ఒకటి గౌడియ సాంప్రదాయం, గౌడియ మఠ్. So all of you have come to Jagannath Puri for the first time? Yes. First time? Yes. Coming to Jagannath Puri. Okay. So Jagannath Puri is known as Dharma Vaikuntha, Goloka, Shweta Dweepa and Purushottam Kshetra and Nilachala and Kshetra Mandala.
It has many, many names. Jagannath Puri has many, many names. The form of Jagannath Puri is like a Shankha. And it has 130 holy places. Inside Jagannath Puri, there are many, many holy river lakes and the ocean. And the whole Jagannath Puri Dham is like the Vaikuntha descended in this material world. ఈ పూరి ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అంటే యాక్చువల్లీ పూరిలో ఉన్న టెంపుల్స్ అన్ని అవన్నీ ఎలా కేంద్రీకరించబడ్డాయంటే శంకు విష్ణు యొక్క శంకు షేప్ లో అందుకే దీన్ని శంఖ క్షేత్ర అంటారు శంఖ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం అని అంటారు ఇది నీలాచల మండలం నీలాచల మండలం అని కూడా అంటారు అన్నమాట సో ఇది స్వయంగా వైకుంఠంలో నుంచి దిగి వచ్చిన ఒక పాటని శంఖ క్షేత్ర ఈ జగన్నాథ్ పూరి శంఖ ఈ జగన్నాథ్ పూరి ధామ 80 square miles టోటల్ ఏరియా ఇస్ 80 miles అండ్ ద సెంటర్ ఇస్ జగన్నాథ్ 80 square miles మీకు మైల్స్ అంటే తెలుసా అండి కిలోమీటర్ 80 square miles ఈ శంక్ లోపల అంటే దాదాపు గుడి దగ్గర నుంచి మీరు గుడి దగ్గర నుంచి ఈ విధంగా కొలిచారండి మన చుట్టూ కొలత గుడి దగ్గర నుంచి 5 miles దూరంలో చుట్టూ కొలత ఎంత అవుతుందో అంత ఏరియా వస్తుంది మీకు ఒక ఒక ఐడియా కోసం చెప్తుంది ఎక్కడ జగన్నాథ్ మందిర్ ఉంది కదా అక్కడ నుంచి చుట్టూ కొలత 5 miles దూరం నుంచి అంటే రేడియస్ 5 miles radius ఎంత ఏరియా కవర్ అవుతుందో అంత ఏరియా శంఖ క్షేత్ర జస్ట్ లైక్ లార్డ్ కృష్ణ హీ గేవ్ ద సౌభాగ్య టు జమున హీ డిడ్ హిస్ లీలా ఇన్ ద జమున దేవి అండ్ గంగా దేవి వాజ్ గివెన్ ద ఫార్చ్యూన్ బై గౌరాంగ మహాప్రభు సో ఇన్ కలియుగ ఈవెన్ ద సముద్ర వాంటెడ్ టు సీ ద లీలా ఆఫ్ ద లార్డ్ సముద్ర వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద లీలా ఆఫ్ ద లార్డ్ సో ద సముద్ర రిక్వెస్టెడ్ ద లార్డ్ దట్ ప్లీజ్ డూ యువర్ పాస్ టైమ్స్ ఇన్ మై షోర్ ఇన్ కలియుగ సో లార్డ్ జగన్నాథ్ స్వామి ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ నారద్ ముని రిక్వెస్టెడ్ ద లార్డ్ టు ఇటర్నలీ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జగన్నాథ్ బల్దేవ్ అండ్ సుభద్ర ఇన్ పూరి ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద ఓషన్ So that the ocean will also get the benefit of seeing the Lord's Leela. Krishna Leela mottam Yamuna nadi teerane jarigindi chaala varaku. Ade vidhanga ee Chaitanya Mahaprabhu avataram ayin tarvata ee leela chaala varaku ganga teerana ante Mayapur daggara West Bengal lo Mayapur daggara jarigindi aa leela. Ide vidhanga samudra devudu kuda తను భగవంతుడు కోరారు యమునా నది గంగా నది రెండు నదులు మీ నీళ్ళు చూడగలిగాయి మేము చూడాలనుంది ఆ విధంగా నారదుడు భగవంతుడు కోరగా జగన్నాథ బలభద్ర సుభద్రగా ఇక్కడ శంకుస్థాపన అయ్యి చైతన్య మహాప్రభు తన లీలలు ఇక్కడ 24 గంటలు కలియుగంలో గడిపారు So, Jagannath Puri is known as Purushottam Kshetra. Puri in Odia language or in Sanskrit language means house. Ghar, house. What they call in? Illu. Puri means illu. Means it is the house. But whose illu? Jagannath's house. So, Jagannath Puri is the house of Jagannath. So anybody coming in Jagannath's house, Jagannath will never forget that person. If somebody comes to your house, you will not forget him. Always you welcome him. ఎట్లయితే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి లేదా బంధువులు ఏమైనా వచ్చారంటే మనం మర్చిపోం కదా అదే విధంగా పూరి స్వయంగా అది భగవంతుని నివాస స్థానం భగవంతుని ఇల్లు
కాబట్టి పూరిలో ఎవరైనా ఒక్కసారైనా పూరికి వచ్చి దర్శనం చేసుకెళ్తే భగవంతుడు ఎప్పుడు వాళ్ళని మర్చిపోరు అని స్వామి చెప్తున్నారు. बोलो जगन्नाथपुरी धाम की जय, लंक क्षेत्र धाम की जय, पंच तत्व भगवान की जय, जगन्नाथ स्वामी की जय, राधा दामोदर भगवान की जय, पिताई घोर प्रेमानंदे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नित्यानंद गौर. तो व्हेन द होल क्रिएशन इज डिस्ट्रॉयड इन द टाइम ऑफ प्रलय व्हेन द प्रलय इज कमिंग एट दैट टाइम जगन्नाथ पुरी इज नॉट अफेक्टेड बिकॉज द लॉर्ड्स हाउस इट इज द लॉर्ड्स होम इट इज नेवर टच्ड एंड नेवर डिस्ट्रॉयड. యుగాంతరం జరిగినప్పుడు ప్రతి నాలుగు యుగాలు గడిచిపోయి ఇట్లా కల్పం 1000 కల్పాలు అయిపోయిన తర్వాత కూడా ప్రళయం సృష్టి అంతా ప్రళయంగారం అయినప్పుడు మొత్తము ప్రళయంలో మునిగిపోయినా కానీ పూరి క్షేత్రం మాత్రం ప్రళయంలో ఎఫెక్ట్ అవ్వదు. పూరి ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రళయంలో దీనికి ఏం ఎఫెక్ట్ కాదని స్వామి చెప్తున్నారు. మన శాస్త్రాలు అలా రాస్తాయి. సర్వ కాలే శ్రేయ స్థాన ఎవ్రీ డే లార్డ్ ఇస్ స్టేయింగ్ హియర్ అండ్ ద లార్డ్ ఇస్ ఈటింగ్ హియర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద వేదాస్ దట్ ఎవ్రీ డే ద లార్డ్ వేక్స్ అప్ ఇన్ బద్రీనాథ్ దెన్ హీ పుట్స్ అప్ హిస్ డ్రెస్ ఇన్ ద్వారకా బట్ ఫర్ ఈటింగ్ హీ కమ్స్ టు జగన్నాథ్ పూరి and then for sleeping he goes to Rameshwaram. These are the char dham of India. Char dham of India is Badrinath, Dwarka, Jagannath Puri and Rameshwaram. But waking up is okay, putting the dress is okay, but the main thing is eating. If you don't get bhojan, you will become weak. Durbal, you will become weak. So Lord Jagannath's main dham is Jagannath Puri. Even the char dham, Jagannath Puri is the main and Mahalakshmi is always staying here and cooking for the Lord throughout the day. She is cooking in the Jagannath temple. ఈ చార్ ధామ్ ఒక ప్రాముఖ్యత మీరు ఇంతకు ముందు వినుంటారు. బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం, దీనికి నాలుగు ధామ్ కి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే భగవంతుడు నిద్ర లేచేది బద్రీనాథ్ లో, తను వస్త్రం ధరించేది ద్వారకాలో, తన ప్రియమైన భోజనం చేసేది పూరిలో, తన శయన సేవ అయ్యేది రామేశ్వరంలో. అందుకు పూరిలో స్వయంగా శ్రీ మహాలక్ష్మి ఇచ్చట తనకి కావలసిన విధంగా అన్ని వంటలు వండటము, ఇక్కడ చాలా భోగ్ జరుగుతూ ఉంటుంది స్వామివారికి. సో ఇక్కడ మనం ఎవరైనా మన ప్రసాదం ఏం తిన్నా కానీ అది చాలా శ్రేష్టమైంది పూరిలో. నారద ముని, great devotee of the Lord, he had only one desire in his life. He wanted to eat Mahaprasadam. He wanted to eat Mahaprasadam of the Lord. So he went to Vaikuntha and he served Lakshmi for 12 years in Vaikuntha. And after 12 years, Lakshmi gave him Mahaprasadam. But Narad Muni ate everything. Immediately he ate everything. వైకుంఠలో నారదముని లక్ష్మీదేవి ఏ విధంగా భగవంతుడికి ప్రసాద సేవ చేస్తుందో తను స్వయంగా 12 ఏండ్లు అక్కడే ఉండి చూస్తూ 12 ఏండ్లు తను ఏ విధంగా భగవంతుని సేవిస్తుందో ఉండి తను ఆ ప్రసాదాన్ని గ్రహించి దాని తదనంతరం స్వామి చెప్తారు. సో ఆఫ్టర్ నారద ముని ఏట్ ఎవ్రీథింగ్, హీ వాస్ పాసింగ్ బై, హీ వాస్ కమింగ్ డౌన్ టు దేవి ధామ్. On the way, he met Lord Shiva, Shankara, in Mahesh Dham. So Shankara said, give me some Mahaprasad. Narada said, I am sorry, I have eaten everything. So Vaikuntha no Mahalakshmi Prasadam.
తను తిని దిగి వచ్చేటప్పుడు కైలాస పర్వతం దగ్గర శంకరుడు కనిపించి నాకు ఆ ప్రసాదం నాకు ఇవ్వండి, నేను మొత్తం తినేశాను, నాదని ఏమీ లేదు. సో శివ బికేమ్ వెరీ సాడ్, బట్ దెన్ హి సో వన్ అన్న, వన్ రైస్ గ్రెయిన్ వాస్ స్టికింగ్ ఇన్ ద ఫింగర్ ఆఫ్ నారద. ఇమీడియట్లీ శివ టూక్ ఇట్ అండ్ ఈట్ ద మహాప్రసాద్ అండ్ శివ బికేమ్ సో హ్యాపీ, హీ స్టార్టెడ్ డాన్సింగ్ తాండవ నృత్యం. He became samadhi by eating the Mahaprasad of Vaikuntha. So Narada Muni Shankar Bhagavan daggara eppudaithe nadar inka annam em ledu modha tinesam prasadam tinesam cheppina gaani tana veellaki oka metuku antukunnante Shankarudu danni aa metukunu teeskuni tana tini ento aanandato idi Mahaprasadam ani cheppi taandavam rutyam start chesaru Kailasam. So when Shankara started dancing in the bhava of Mahaprasad, at that time the whole universe started shaking, and it was on the verge of destruction when the devatas requested Parvati to stop your husband, please stop your husband, otherwise there will be Mahapralay. Prasada yokka mahima enta goppadante శివుడు తను తాను మర్చిపోయి ఇంత ఇంత పెద్ద తాండవ నృత్యం చేసేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ సృష్టి అంత ప్రళయకారం అయ్యేటప్పుడు ఇంకా అందరూ భయం అయిపోతారు అన్నమాట. దేవతలందరూ, దేవుడు దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి ఇంకా పార్వతిని వేడుకుంటే పార్వతిని వచ్చి ప్రళయాన్ని ఆపాలి అని చెప్పి వేడుకుంటారు. సో వెన్ Parvati went to stop Shiva, Shiva became very angry. Parvati said, why are you dancing so wildly today? I have never seen you dancing like this. Why are you dancing so much? Shiva said, I got Mahaprasad, but I will not give you because you have stopped my dancing. You will not get my Mahaprasad. You are not qualified, Shiva said. ఈ విధంగా శంకరుడు తాండవ నృత్యం చేసేటప్పుడు పార్వతి తను స్టాప్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే ప్రళయం అయిపోతుంది కదా, అందుకని తాండవ నృత్యం స్టాప్ చేయడానికి ఆపడానికి వచ్చినప్పుడు తను శంకర భగవాన్ చాలా కోపంతో ఎందుకు ఈ తాండవ నృత్యం ఆపుతున్నావు, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, నా తాండవ నృత్యం నా ఆనందాన్ని ఆపేవారు కాబట్టి నాకు దొరికిన ప్రసాదం నీకు దొరకదు అని చెప్పి చెప్తారు పార్వతి. బికేమ్ వెరీ యాంగ్రీ, షీ దుర్గా మహామాయా, సో షీ బికేమ్ వెరీ యాంగ్రీ. షీ సేస్, దిస్ మహాప్రసాదం విచ్ యు ఆర్ నాట్ గివింగ్ మీ, ఐ విల్ మేక్ ఇట్ ష్యూర్ గ్యారంటీ దట్ ఐ విల్ అరేంజ్ దిస్ మహాప్రసాదం, ఎవ్రీ పర్సన్ విల్ ఇన్ దిస్ పృథ్వీ లోక హి విల్ గెట్ ద మహాప్రసాదం. ఈవెన్ జీవ జంతు జానవర కీట క్రిమి insects, animals, everybody will get this Mahaprasadam which you are not giving me, which is so durlabh, which is so rare, I will make it guarantee. So Mahalakshmi came and she performed tapasya and the Lord came on Garuda and the Lord gave her the benediction that I will appear in Puri as Lord Jagannath and I will eat so much Mahaprasadam. Anybody coming to Puri will get the same Mahaprasadam of Vaikuntha. So Shivudu Tandava Nrityam aapadan poyinappudu Shivudu ee vidhanga kopam vachi Parvati paina naa aanandanni bhanga parchavu, naa Tandava Nrityanni bhanga parchavu ani cheppi Parvati ki cheppinappudu Parvati anduku meeku maa prasadam dorakadu ani Parvati cheppinappudu Parvati ఆమె సృష్టి యొక్క శక్తి కదా, సృష్టి యొక్క శక్తి కాబట్టి తనకు చాలా ఆగ్రహం వచ్చి ఈ ప్రసాదం నాకు దక్కలేదు కాబట్టి మీనండి ఇక మీదటి ఈ ప్రసాదం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క పశు పక్షులకి, ప్రతి క్రిమి కీటకానికి అందరికీ ఈ ప్రసాదం దొరికేటట్టు నేను చేస్తానని చెప్పి తాను భగవంతునికి ప్రార్థన చేసి అప్పుడు గరుడ పక్షి పైన విష్ణు భగవాన్ వచ్చి తాను స్వయంగా నేనే ఈ పూరి క్షేత్రంలో ఇచ్చిన నివాసిస్తూ నేను ఇక్కడ తినే ప్రసాదం
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి లభిస్తుంది అని చెప్పి పార్వతికి వరం ఇస్తారు. సో ఆల్ ఆఫ్ యూ బీన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గెట్ అ ఛాన్స్ టుమారో యు విల్ హ్యావ్ ద జగన్నాథ్ మహాప్రసాదం విచ్ ఈస్ ఈవెన్ రేర్ ఇన్ వైకుంఠ ఇట్ ఈస్ నాట్ అచీవ్డ్ సో ఈజీలీ విచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీవన్ సో యూ హ్యావ్ కమ్ టు పూరి అండ్ జస్ట్ బై టచింగ్ ద మహాప్రసాదం జస్ట్ బై లుకింగ్ అట్ లార్డ్ జగన్నాథ్ guarantee you that you will not take another birth in this material world. Punarjanmana vidyate. You will become free from the cycle of birth and death. All of you have taken so much trouble to come to Jagannath Puri.